లుక సువార్త 15:21 ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 2022 సంవత్సరంలో ఈ తప్పిపోయిన కుమారుడు వలె తప్పిపోయి తిరుగుతూ ఉన్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఈ కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కోల్పోయినవన్నీ తిరిగి మళ్ళీ పొందుకున్నట్టుగా ఈ వాక్యంలో చూస్తున్నాం. మనము కూడా ఒకవేళ తప్పిపోయి తిరుగుతూ ఉంటే ఈ కుమారుడు వలె తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహించాలని ఆశపడుచున్నాడు. తిరిగి రావడానికి ఇష్టపడతామా?